ఆనందమయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో ప్రజా రాజధానిని నిర్మిస్తున్నామని అమరావతిలో ప్రారంభమైన ఆనంద నగరాల సదస్సులో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని మోడీ మోసం చేశారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలుగు ప్రజలను కేఈ కోరారు. ప్రధాని మోడీ ఉన్నంతకాలం ప్రత్యేక హోదా రాదన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అయితే నిరాశ చెందకుండా ప్రత్యేక హోదా పోరాటం చేయాలని తెలిపారు. వైసీపీ ఎంపీలు దొంగ రాజీనామాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ తీరు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్లుగా ఉందని టీడీపీ ఎంపీ కేశినేని ఘాటుగా విమర్శించారు. ఏపీ హక్కుల కోసం చిత్తశుద్దితో పోరాడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలకు మద్దతుగా కదం తొక్కారు ఆ పార్టీ నేతలు. కర్నూలు జిల్లాలో 44 నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో హైదరాబాద్ బెంగళూరు మధ్య వాహన రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సీపీఎం నేతలు ప్రజా బ్యాలెట్ను నిర్వహించారు. విజయవాడలోని దాదాపు 200 ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నిజామాబాద్లో పతంజలి యోగపీఠం నిర్వహిస్తున్న ఉచిత యోగా చికిత్స ధ్యాన శిబిరాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గిరిరాజు డిగ్రీ కాలేజ్ మైదానంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్కు జనసేనాధినేత పవన్ కళ్యాణ్ భారీ నజరాన ప్రకటించారు. రాహుల్కు పార్టీ తరపున 10 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. మంచినీళ్లు అందించాలంటూ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బోరింగ్ తండా వసులు రోడ్డెక్కారు. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్పై హ్యాకర్స్ దాడి చేశారు. అందులోని సమాచారం తొలగించి కశ్మీర్కు విముక్తి కల్పించాలంటూ మెసేజ్ పెట్టారు. వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ మహిళలను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకు భాగోత్వం నిజామాబాద్లో బయటపడింది. రాజీవ్ నగర్కు చెందిన రాజకుమార్ ముగ్గురిని మోసం చేసి 4 పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న 3 భార్యలు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు. హైదరాబాద్ ఆర్ఎన్ రెడ్డి నగర్లోని కృష్ణవేణి స్కూల్లో 4 ఏళ్ల చిన్నారిపై ఓ టీచర్ పైశాచికంగా ప్రవర్తించింది. స్కేల్తో విచక్షణారహితంగా చితకబాదడంతో వెన్ను భాగం కాళ్లు కమిలి వాతలు తేలాయి. టీచర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేశారు. కడప జిల్లా ముద్దనూరులోని ఒక ప్రైవేట్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్లో ఉన్న పసుపు పంట పూర్తిగా దగ్ధమైపోయింది. పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణే సతారా హైవేపై వెళుతున్న ట్రక్కు ఖండాల సమీపంలో అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. దీంతో 18 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కామన్వెల్త్లో మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో చేరింది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత షూటర్ హీనా సిద్ధు స్వర్ణాన్ని సాధించింది.